హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు జఫ్ఫ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సిన ఏమేంటనేది ఒకసారి చూద్దాం. బంగాళదుంప 3, కరియవేపాకు కొన్ని ఆకులు, కొత్తిమీర కొంచెం, జీలకర్ర చాలా తక్కువ, ఆవాలు అది కూడా చాలా తక్కువ, ఉషా మసాలా పౌడర్, ఎన్పి నూనె 4 స్పూన్లు, టమాటోస్ 2, ఉల్లిపాయలు 2. సో దీనికి తొక్క తీసినట్టే దీనికి కూడా తొక్క తీసేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కుక్కర్ను తీసుకొని బాగా కడగాలన్నమాట. ఫస్ట్ బాగా కడిగేస్తే సో బాగా నీట్గా అవుతుంది కదా. అప్పుడు తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేద్దాం. 2 గ్లాసెస్ సరిపోతాయి, ఖచ్చితంగా ఉడకబెట్టడానికే కాబట్టి 2 గ్లాసెస్ సరిపోతాయి. సో ఫస్ట్ మనం ఆ 3 ఇడ్లీ బంగాళదుంపల్ని బాయిల్ చేయాలన్నమాట. సో కుక్కర్ మూత పెట్టేయాలి. ఈ మూత ఏంటిది, ఇది నాకు సరిగ్గా అర్థం కాదు ఎలా పెట్టాలో. ఓకే, పట్టుద్దిలే, ట్రై చేయి, ట్రై చేస్తాను. వెయిట్, ఓకే పట్టేసింది. ఓకే, ఇప్పుడు నువ్వు మనం స్టవ్ వెలిగిద్దాం. ఇది వద్దులే, ఇది చిన్నదే, ఇదైతే పెద్దదే బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. విజిల్ అది, విజిల్ 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 కావాలి కదా. విజిల్ ఎక్కడ్రా? సో విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ దాకా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం కాసేపు. సో ఇప్పుడు మనం 4 విజిల్స్ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం అయ్యిందో లేదో అని చూద్దాం. సో ఫస్ట్ విజిల్ తీద్దాం స్లోగా, మూత స్లోగా తీద్దాం. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్లోగా తీయాలన్నమాట. బంగాళదుంపలు ఉడికినాయో లేదో ఒకసారి చూద్దాం. ఉడికినట్టే ఉన్నాయి, ఒకసారి చెక్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే నా కుక్కర్కి ఒక్కసారి 4 విజిల్స్ సరిపోవు. ఓకే ఓకే, బాగానే ఉన్నట్టున్నాయి. ఓకే అయిపోయినట్టే. ఒకసారి మనం ఇప్పుడు దీన్ని బయటకు తీద్దామంట, స్లోగా ఇలాగా చాక్తో తీసి బయటికి. సో దీనిపై ఇంకా పక్కన పెట్టేద్దాం. ఎలా కట్ చేయాలో చూద్దాం. సో అమ్మని తినమ్మా, దీన్ని ఇప్పుడు తొక్క తీసేసి దీనికి స్లోగా కట్ చేద్దాం. ఎలా తీయాలో చూపిస్తాను, ఇలా తీయాలన్నమాట. సో ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ దీన్ని ముక్కని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట, ఇలా నీట్గా 4 పీసెస్ కింద చేసుకొని మళ్ళీ దాన్ని ఒక్కొక్కటి పెద్ద ముక్కలే కోయాలి కొంచెం. మళ్ళీ ఒక్కొక్క 3 2 3 అలా పీసెస్ కోయాలి. సేమ్ నేను కోసినట్టు కోయాలని రూల్ ఏం లేదు, ఎలాగైనా మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు అన్నమాట. అలా కోసుకుని అలాగే అన్ని ముక్కలు, అన్ని బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు అన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అసలైన కుక్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు నా కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి నా డ్రెస్ వేస్తాను. ఇప్పుడు ఇలా నా డ్రెస్ వేసుకొని ఇప్పుడు మీకు అసలైన ఆలు జఫ్ఫా కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి, ఇలాగా స్టవ్ వెలిగించండి. ఆయిల్గా ఉంటుందిలే. తర్వాత అప్పుడే ఆయిల్ వేయద్దు, కాసేపు ఇది హీట్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు వేద్దాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే ఓకే అవుతుంది, ఇప్పుడు ఓకే అయ్యింది. ఇప్పుడు వేసేద్దాం కొంచెం. ఫస్ట్ ఇప్పుడు మనం కొంచెం వేసుకుని ఆయిల్ అందులో, ఓకే అంత సరిపోద్ది అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు అది కూడా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి కాసేపు. ఆయిల్ ఓకే ఓకే హీట్ అవుతుంది బాగా.
హైలోనే పెట్టుకోండి. సో ఆయిల్ కూడా బాగా కాగింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కోసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం అందులో వేసేద్దాం అన్నమాట. ఒక్కొక్క పీస్ స్లోగా వేద్దాం, ఒకేసారి వేస్తే ఆయిల్ మన మీద పడుతుంది. స్లోగా వేద్దాం, అలా వేసుకొని ఆయిల్ అంతా అన్నీ వేసుకోవాలన్నమాట అలా ఆయిల్లో. తర్వాత అన్నీ ఒకే చోటు కాకుండా కొంచెం ఒకదాని పక్కన ఒకటి పడేలాగా చూసి గరిటతోటి ఇలా చేయాలన్నమాట. అన్నీ విడివిడిగా పెట్టుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి పెడితే మెత్తగా అయిపోతాయి అన్నమాట అన్నీ కలిసిపోయి. విడివిడిగా పెట్టుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. సో బాగా ఫ్రై అయింది. సో అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పాలన్నమాట గరిటతో. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి పీసెస్ని బయటికి తీసేద్దాం. అప్పుడు ఆయిల్ ఉంటుంది, కొంచెం ఆయిల్ లేకుండా బయటికి తీసుకోవాలన్నమాట గరిటతో. ఇలా జాగ్రత్తగా, చాలా వేడిగా ఉంటుంది కూడా, స్లోగా అలాగా ఫ్రై చేసిన బంగాళదుంపల్ని బయటికి తీసేయాలి. అలా జాగ్రత్తగా అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. అలా అన్ని ముక్కల్లో తీసేయాలి. ఆయిల్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ ఇందులో వేద్దాం. కొంచెం ఆయిల్ వేసాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం చాలా తక్కువ అన్నమాట. తర్వాత ఆవాలు, ఆవాలు కూడా ఒక కొంచెం. తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నవి ఏముంటాయి అవి వేసి పడదబ్బండి. ఏం కాదులే, అందులో అందులో ఏమేసినా పర్లే, వేసేయండి పర్లేదు. ఇప్పుడు తిప్పండి, ఫుల్గా తిప్పేస్తే లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు చాలా బాగుంటుంది, సౌండ్ కూడా బాగా వస్తుంది. లైట్గా తిప్పండి, తిప్పి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి అందులో వేసేద్దాం. వేసేయండి మొత్తం, వేసేయండి మొత్తం, వేసి తిప్పండి. మొత్తం వేసి తిప్పేస్తే లైట్ ఫ్రై చేయండి దాన్ని, ఆనియన్స్ని, అప్పుడు బాగుంటుంది అన్నమాట. సో లైట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలు వేసేద్దాం. ఇందులో వేసేయండి మొత్తం, వేసేయండి, వేసేసి తిప్పండి ఫుల్గా. తిప్పేసి ఒక మీడియం ఫ్రై అయ్యేంత వరకు తిప్పండి బాగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో తర్వాత కొంచెం పసుపు లైట్గా ఉంది కదని మొత్తం వేసేద్దు, కొంచెం లైట్గా. తర్వాత కారం ఒక స్పూను వేసేయండి, వేసి పడదాం తర్వాత సంగతి. తర్వాత ఉప్పు ఒక స్పూను, తగ్గితే తర్వాత వేసుకోవచ్చులే, వేసేయండి వేసి పడదాండి. తిప్పండి తిప్పండి ఫుల్గా తిప్పండి, ఫుల్గా తిప్పేస్తే ఫుల్గా తిప్పండి, లైట్ ఫ్రై అవుద్ది అయినట్టుంది ఇప్పుడు ఆల్రెడీ. సో ఒకసారి ఉండి తీసేస్తాను, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు. సో అది తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్నా ఉన్నాయి కదా, అవి అందులో వేసేయండి. తిప్పండి ఫుల్గా తిప్పండి, ఇప్పుడు సూపర్ ఉంటుంది. మొత్తం కలిపండి, కలిపేసి ఒక 5 మినిట్స్ అలాగా తిప్పండి బాగా. తిప్పితే తిప్పండి బాగా. సో మన దగ్గర ఇప్పుడు ఉషా మసాలా పౌడర్ ఉంది కదా, అది కొంచెం లైట్గా అది జల్లుతాం దాని మీద. తర్వాత బాగా తిప్పి, తర్వాత మన దగ్గర కొత్తిమీర కూడా ఉండాలి, అది కూడా లైట్గా దాని మీద ఒకసారి అలా వేసేద్దాం. వేసేసాక మళ్ళీ తిప్పేద్దాం ఒకసారి, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇదిగో ఇలా వచ్చింది కర్రీ, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో రైస్ వేసుకొని తినేయచ్చు.